ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష బ్రహ్మ బిరుదు గ్రహీత కంచి శేషగిరిరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే గురుగారు. ఈ క్రోధినామ సంవత్సరం కుంభరాశికి ఎలా ఉండబోతుంది? సో కుంభరాశి వారికి కూడా ఆదాయ వ్యయాలు అయితే సమానంగా ఉన్నాయి, 14-14 అనేది. సో రాజ్య పూజ్యం అయితే ఈ ఏడాది కొద్దిగా బాగానే ఉంది, 6 ఉంది. వ్యయం అయితే అదే అవమానం అయితే కనుక 1 ఉంది. సో ఖర్చులను రాబడి అయితే సమానంగా ఉన్నాయి, బట్ రాజ్య పూజ్యం అయితే ఎక్కువే ఉంది. కనుక గత ఏడాదితో పోలిస్తే కుంభరాశి వారికి ఈ ఏడాది కొంత అనుకూలత రావటం అనేది ఉంటుంది. ఎవరైతే కొంతవరకు ఈ రుణాల బాధలో ఉన్నారో ఆ రుణాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే సూచనలు అయితే కనపడతాయి, అంటే లేదా వాటి నుంచి బయటకు రావడానికి అనుకూలమైన పరిస్థితులు కలగడం అనేది కూడా ఉంటుంది. తర్వాత ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఆ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలం అవటం అనేది కూడా ఉంటుంది. అయితే రెండో ఇంటర్ ఏదైతే రాహు ఉంటాడు, వీళ్ళకి కొన్నాళ్ళు ఈ సంవత్సరం అంతా ఇంచుమించు రెండో ఇంటర్నే రాహు ఉంటాడు కాబట్టి ఈ ఆదాయం వ్యయం అనేది ఏంటంటే తరచూ ఒకే రకంగా ఉండదు. అంటే ఇవాళ హైయెస్ట్ ఉందనుకోండి, మళ్ళీ అదే గ్రాఫ్ ఒక రోజుకే పడిపోతుంది. అంటే తరచూ అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం గత 6 నెలలుగా సంపాదించిందేమో మళ్ళీ ఇంకో 6 నెలలు ఆగిపోతూ ఉండటం వల్ల ఈ ఖర్చు అంతా మళ్ళీ అక్కడ పెట్టాలి, అందుకని వీళ్ళకి ఇక్కడ కాంపెన్సేట్ అయిపోతుంది ఏడాది. సో అలా ఒక నిలకడ లేదు. తర్వాత ఏదే సరే మరి ఉద్యోగాల్లో ఉన్నారు అనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఇంకో ఉద్యోగం వీళ్ళకి రావాల్సినవి కూడా అలాగే వీళ్ళకి వెంట వెంటనే విడుదల ప్రతి 5వ తారీఖు రావాల్సిందే రాదు, అది ఒకసారి లేట్గా రావటం ఒకసారి అలా. ఈ ఆదాయం వచ్చే విధానంలో ఒక నిలకడ అనేది కొంత లోపించడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇదే కుంభరాశిలో పుట్టి ఎవరైనా మతాంతర వివాహం కానీ కులాంతర వివాహం కానీ చేసుకోవాల్సిన ఈ ప్రేమ పరిస్థితి కానీ ఇంకే రకంగా కానీ ఉంటే కనుక అవి రైట్ అంటే అవి సెట్ అవుతాయి. ఓకే. సో అటు పెద్దలు ఇటు పెద్దలు మొత్తానికి ఒప్పుకొని కనీసం పెళ్లిదాకా తీసుకెళ్ళటం అయితే ఉంటుంది. సో అలా ఆ రకంగా మాత్రం ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఏడాది కొంతవరకు మంచి జరగడానికి కూడా ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇదే రాశిలో ఎవరైనా సరే ఏమంటాము విదేశాలతో సంబంధి వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉంటే, అంటే కన్సల్టెన్సీస్ కానీ లేదా ఏమైనా సరుకు మనం పంపించేది కానీ ఇలాంటివి ఏవైతే విదేశాలతో ముడిపడి చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా మళ్ళీ విజయం సాధించడం అనేది కూడా ఉంటుంది. సో ఈ ఏడాది అంతా కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్త పడాల్సిందల్లా ఏంటంటే ఈ ఆదాయంలో తరచు స్పెక్యులేషన్ అనేది అంటే ఎగురుతూ ఉంటుంది మళ్ళీ పడుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది పడుతూ ఉంటుంది, కాబట్టి అదొకటి కొంతవరకు ఇబ్బందిగా వీళ్ళకి ఎక్కువ రావటం అనేది ఉంటుంది. సో అదొకటి కొంతవరకు మనకి ఇబ్బంది కలిగించే అంశం ఏదైనా ఉంటే ఈ ఏడాది ఎక్కువ అదిగా ఉంటుంది అన్నమాట. మీరు పాటించవలసిన పరిష్కారాలు రైట్. సో ఈ కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా దత్తాత్రేయుని ఎక్కువ పూజిస్తే ఎక్కువ అనుకూలత రావటం అనేది ఉంటుంది. ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే చతుర్థంలో గురుడు మేనించి రావటం అనేది ఉంటుంది, అందుకని ఇంటి సమస్యలు అయితే కొంతవరకు తగ్గుముఖం పట్టడం అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా గురుడు శత్రుస్థానంలోనే వీళ్ళకి ఉంటారు కాబట్టి ఆ రకమైన శత్రు ఫలాలు లేకుండా ఉండటం కోసం మనం ఎక్కువగా దత్తాత్రేయుని ఆరాధించడం అనేది మంచిది. సో దత్తాత్రేయుని ఎలా ఆరాధించాలి అంటే కనుక దత్తాత్రేయ పంజర స్తోత్రం అని ఒకటి ఉంటుంది, దాన్ని రోజు పఠించడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి. లేదు దత్తాత్రేయ యొక్క పంజర స్తోత్రం మనం చదవలేము అనుకుంటే కనుక కంపల్సరీ దత్తాత్రేయుడి ఫోటో అయితే ఇంట్లో పెట్టుకోవాలి. దానికి గురువారాలు అప్పుడప్పుడు కుదిరినప్పుడు కొద్దిగా కేసరి నివేదన చేయటం వల్ల కూడా వాళ్ళకుండే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.